తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని పిఠాపురం పెన్షన్ ఆస్తి పన్నును తక్షణం రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షన్ పన్నులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వేల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. తక్షణం పెంచిన పనులను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దట్ల సూర్యనారాయణ రాజు, బుర్రి మురళీధర్రావు, ఓలేటి వెంకటేశ్వరరావు, అల్లిబోయిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆత్మను పెంచడం ప్రజలకు చాలా భారంగా ఉంటుంది. అలాగే వెంటనే ప్రభుత్వం కూడా ఈ యొక్క పన్ను విధానం వెంటనే ఉపసంహరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కమిషనర్ వారికి మేము వినతి పత్రం కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసింది. ఈ రోజున జగన్ ప్రభుత్వం ఏదో వేల సంఖ్యలో మందికి జనాలకి లబ్ధి చేకూరుస్తూ కోట్ల మంది ప్రజల మీద భారం మోపుతూ ఆర్థిక భారం మోపుతూ ఈ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు బతకటం కష్టమైన పరిస్థితులు ఈ జగన్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ జగన్ ప్రభుత్వం చాలా విషయాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో ఉంచింది. అవినీతి కావచ్చు, అధిక ధరలు కావచ్చు. మీరు ఈరోజు వంట నూనె చూశారు, పెట్రోల్ డీజిల్ చూశారు. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన జేబుకి భారం అవుతుంది మధ్యతరగతి ప్రజలకి. ఈ రోజున ఆస్తి పన్ను చెత్త మీద పన్ను విధించే ఇటువంటి చెత్త ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఎక్కడా చూడలేదని నేను ఈ ప్రజా వ్యతిరేక విధానాల్లో జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇదందరూ ప్రజలు గమనిస్తున్నారని దీనికి త్వరలోనే ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చి ఉద్యమాల రూపంలో వస్తాయని నేను హెచ్చరిస్తున్నాను.